ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరేంద్ర మోడీ చక్రం తిప్పే అవకాశం ఉంటుందా ఒకవేళ ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే గెలుపు ఓటములు ఎవరివి అని డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో అఫీషియల్గా అయితే జనసేన మాత్రమే పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తు పెట్టుకోలేదు పొత్తు పెట్టుకునే అవకాశం ఇస్తే పొత్తుకు సిద్ధమవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అలాగనే వైసీపీతో ఎటువంటి ఇబ్బంది లేదు భారతీయ జనతా పార్టీకి దేశంలో ఇప్పుడు బీజేపీ బలపడాలనుకుంటున్న నేపథ్యంలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇప్పుడుకిప్పుడు తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ బలపడిపోయి అధికారంలోకి వచ్చేస్తామని ఆ పార్టీ కూడా నమ్మకం లేదు కానీ తెలంగాణలో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నవమాత్రంగా పోటీకి దిగుతారు తప్ప అధికారంలోకి వచ్చేసే దిశగా అయితే అంత ప్రయత్నం అయితే చేయదు బీజేపీ ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు ఓపెన్గా చెప్పాలంటే కానీ తెలి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలా లేదంటే బీజేపీ జనసేన పొత్తు అలా ఉంది కాబట్టి ఆ పొత్తును అలాగే ముందుకు తీసుకెళ్లాలా అనేది ఎక్కడ నిర్ణయించుకుంటారంటే నరేంద్ర మోడీ మనకి వైసీపీతో ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ వైసీపీ కనుక అధికారంలోకి వచ్చినా ఆ సపోర్ట్ దక్కుతుంది ఎలాగో తెలుగుదేశం పార్టీ అడిగిన అడగాపోయినా సపోర్ట్ ఇస్తుంది ఇటువంటి నేపథ్యంలో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్తాయి తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఏసీపీ అమలతో పొత్తు పెట్టుకొని ఇంకా వైసీపీ సింగిల్గా వెళ్ళింది అప్పుడు ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఆ ట్రయాంగిల్ ఫైట్ కనుక జరిగితే పూర్తిగా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు టీడీపీ విడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం వైసీపీకి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అలా కాదు అని లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చేశారు అయిపోయింది ఈసారి చంద్రబాబును చూద్దాం చంద్రబాబుకి అవకాశం ఇద్దామని మోడీ అనుకుంటే అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు కలిస్తే ఒక మహా గట్బంధన్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు తప్పు అనేది వండవెల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెబుతున్నమాట అదే గనక జరిగితే భవిష్యత్తులో రేపు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు ఏంటనే చెప్పలేం కానీ ఎందుకంటే ఇప్పటికే ఒక ఆరు శాతం ఓటింగ్ ఉన్న జనసేన పన్నెండు శాతానికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే నలభై శాతం ఓటింగ్ వరకు ఉంది కాబట్టి ఆ ఓటింగ్ని అలా కాపాడుకున్నా అది ఖచ్చితంగా పెరిగిన ఒక ఇంకో ఐదో పది శాతం ఓటింగు టీడీపీకి పెరిగితే ఆ ఐదు పది శాతానికి ఈ పన్నెండు శాతం యాడ్ అయితే అంటే దాదాపుగా అరవై ఐదు శాతం కనుక టీడీ టీడీపీకి కనుక ఓటింగ్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బందులు తప్ప వైసీపీకి అధికారం ఫామ్ చేయడానికి ఈ మూడు పార్టీలు సిద్ధమవుతాయి అనేది ఇదంతా కూడా ఇప్పుడు నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు తిప్పే చక్రాన్ని బట్టి ఉంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట మరి ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి